అక్రమ అరెస్టులపై సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు ప్రవర్తనను ప్రశ్నించారు. టీడ్గా గృహాల లబ్ధిదారులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సిపిఐ నాయకులు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో చిత్తూరు తాలూకా పోలీసులు సిపిఐ నాయకులను సోమవారం ముందస్తు అరెస్ట్ చేశారు. వీరిని తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం నాగరాజు మాట్లాడుతూ పేద ప్రజల గృహావసరాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో వేలాది మంది ఇల్లు లేక బడుగు ఇళ్లలో అద్దెలు చెల్లించలేక అల్లాడుతుంటే ముఖ్యమంత్రి మంత్రులకు చీమ కుట్టినట్టు లేకుండా పోవడం విచారకరమన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి టిట్కోకు సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 50,00,000 లక్ష 25,000 కట్టారో వాళ్ళందరూ కూడా పూర్తయినటువంటి గృహాలంతా కూడా వెంటనే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలనేసి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గత ఈ యొక్క ప్రభుత్వానికి గత 3 నెలలుగా అల్టిమేట్ ఇస్తున్నాం సిపిఐగా. మీరు వెంటనే దీపావళిలోగా వెంటనే లబ్ధిదారులకంతా కూడా ఇళ్లలో స్వాధీనం చేయాలా, వాళ్ళకు సొంతం చేయాలా, లేకపోతే మేమే గృహప్రవేశం వెళ్ళిపోతాం, మేమే ఆక్రమించుకుంటామని చెప్పడంతో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కదలకపోగా ఉన్న ఫలంగా ఎక్కడికక్కడ ఉద్యమం జరుగుతుందో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులను ఉసిరుగొల్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే అందరిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గ చర్యలు కూడా సిపిఐకి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే లబ్ధిదారులు సుమారు 15,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల డబ్బులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మీరు మోసం చేయకుండా వెంటనే పూర్తయినటువంటి ఇళ్ళంతా కూడా వెంటనే వాళ్ళకు సొంతం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించడానికి మేము సన్నద్ధమవుతున్నాం. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోతే వెంటనే ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. కూడా మేము జైలుకి వెళ్ళినా కూడా పర్వాలేదు, వెంటనే లబ్ధిదారులకు ఇళ్ళు సొంతం చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇండ్లు అడిగితే ఇండ్లు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి.